వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. భారతదేశం చీకట్లో మగ్గిపోతున్న కాలం అది. బ్రిటిష్ పాలనలో భారతీయులు బానిసలుగా కొనాదిల్లుతున్న రోజులవి. మూడాచారాలే మతంగా సాటి వారిని హీనంగా చూడటమే కులంగా, మెత్త వేదాంతమే తత్వశాస్త్రంగా, పాశ్చాత్యులే మేధావులుగా చలామణి అవుతున్న శతాబ్దం అది. అలాంటి సమయంలో సంఘాన్ని తట్టి లేపాడు ఓ వైశాలికుడు. దేశాన్ని ప్రేమించడం ఎలాగో ఉద్ధరించడం ఎలాగో నేర్పించిన మహనీయుడతడు. భారతీయుడ బలహీనతను జయించి పౌరుషాన్ని తెచ్చుకొని మనిషిగా మసులుకో లే లెమ్మంటూ నాటి యువతను చైతన్యపరిచిన దిశాలి అతను. అతనెవరో కాదు స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా భారతీయ కీర్తి ప్రతిష్టను గంఢాంతరాలకు చాటి చెప్పిన వివేకానందుడి జీవిత విశేషాల్ని తెలుసుకుందాం. ఒకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే అది నిష్ప్రయోజనం. మినుగురు పురుకున్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం, సార్థకత లభిస్తుందని బోధించాడు వివేకానందుడు. వివేకానంద ఈ పేరు వింటేనే యువత పులకించిపోతుంది. వారికి ఆయన ఓ స్ఫూర్తి మంత్రం. అతను ఓ వ్యక్తి కాదు, అతను శక్తి. తన మాటల మంత్రంతో ఎంతోమందిని ప్రభావితం చేశాడు. తన వాగ్దాటితో అందరి హృదయాల్లో చెదరని స్థానం సంపాదించుకున్నాడు. అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలను దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేయడమే ఈ దేశ పతనానికి ముఖ్య కారణమన్నాడు. తమ జీవుల రక్తంతో పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని తర్వాత వాళ్ళ బాగోగులను పట్టించుకోకుండా వదిలేసిన ప్రతి ఒక్కరూ దేశద్రోహులే అని మొట్టమొదటిసారి వెలుగెత్తి చాటిన సాహసి స్వామి వివేకానంద. దేశంలో కోట్లాది మంది కనీస అవసరాలు తీర్చడమే ప్రధాన కర్తవ్యం కావాలని కాంక్షించిన మానవతా మూర్తి వివేకానంద. ఇందుకు శిక్షణతో కూడిన విద్య ఒక్కటే ప్రధాన మార్గమని కూడా బోధించాడు. స్త్రీలు కూడా విద్యాబుద్ధులు నేర్చి సమాజంలో సమాన అవకాశాలు అందిపించుకున్నప్పుడే జాతికి వెలుగు అని కలలు కన్నాడు. నాయకుడు కావాలంటే ముందు సేవకుడిగా మారాలంటూ చెప్పిన మార్గదర్శి వివేకానందుడు. గురువు రామకృష్ణ పరమహంస నుంచి ఆర్జించిన జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేశాడు. భారతదేశాన్ని చైతన్యవంతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ వంటి పాశ్చాత్య దేశాలతో యోగా, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాలతో, తన వాదనల ద్వారా పరిచయం చేశాడు. ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి మేనేజ్మెంట్ గురువు స్వామి వివేకానంద. వివేకానందుడు నేరుగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోయినా పోరాటంలో మమేకమైన గాంధీ, తిలక్ వంటి ఎందరో నాయకులకు తన ఆలోచనల ప్రభావాన్ని చూపాడు. దేశంలో బ్రిటిష్ పాలన సాగుతున్న సమయంలోనే వివేకానందుడు ఓ సంవత్సరం పాటు ఇంగ్లాండ్లో గడిపాడు. అక్కడి ప్రజల్లో భారతీయ తత్వ చింతనపై అవగాహన కల్పించేందుకు కృషి చేశాడు. పాశ్చాత్య ప్రపంచానికి అనుభవంలోకి రాని ఎన్నో తాత్వికాంశాలపై 5 ఏళ్ల పాటు ప్రపంచమంతా తిరిగి బోధించాడు. వేదా సంపత్తిలో భారతీయులు ఎవరికీ తీసిపోరని నిరూపించాడు. భారతీయ ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో గణాంతరాలకు దాటి చెప్పాడు. ఇలాంటి ఎన్నో అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చినా కానీ వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించాడు వివేకానందుడు. సామాన్య ప్రజల్ని చైతన్యవంతం చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. అందుకోసం దేశమంతా పర్యటించాడు. యువతే తన సంపదంటూ భౌతిక సంపదలన్నింటినీ త్యజించిన వివేకానందుడు తానే జాతికి అతిపెద్ద సంపదగా మిగిలాడు. సామాన్య ప్రజల్ని చైతన్యవంతం చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. అందుకోసం దేశమంతా పర్యటించాడు. యువతి తన సంపదంటూ భౌతిక సంపదలన్నింటినీ త్యజించాడు వివేకానందుడు. ఇవరికి తానే జాతికి అతిపెద్ద సంపదగా మిగిలాడు. అతి చిన్న వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వివేకానందుడు చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే అల్లరి చేసేవాడు. కానీ అదే సమయంలో అతను ప్రత్యేకమైన కుర్రాడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కలకత్తాలో 1863 జనవరి 12 వివేకానందుడు జన్మించాడు. అతని తల్లిదండ్రులు భువనేశ్వరిదేవి, విశ్వనాథుల దత్తు. వారు తమ బిడ్డకు పెట్టిన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తు. అందరూ అతన్ని నరేన్ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు, అప్పుడప్పుడు ధ్యానంలో మునిగిపోయేవాడు. తల్లి ద్వారా చిన్నప్పుడే రామాయణ, భారతం వంటి ఇతిహాసాలను నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులో